ఎట్లా మ్యారేజ్ ఎట్లా చేసుకున్నారు? మేము ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఆధ్వర్యంలో చేసుకున్నాం పెళ్లి. అప్పుడు మా వాళ్ళు కొంతమంది మా బావగారులందరూ కూడా ఇంటర్ కాస్ట్ పెళ్లిళ్ళు బాగున్నాయి. అంటే కళాకారుడు అంటేనే నీకు ఈ సమాజంలో కులం అనేది నిర్మూలించడం కోసమే మొదటి కళాకారుడు పాట ఎత్తుకుంటాడు అన్న. అదే అటువంటి కళాకారుడికి కులంతో పనిలేదు కదా, మనసుకు నచ్చిన వాళ్ళు మనతో ఉండాలని కోరుకుంటాం. అందులో భాగంగానే ఈ కులరహిత సమాజం, అందులో భాగంగానే కులాంతర వివాహం, పెళ్ళి, భావనలు, వేద మంత్రాలు లేకుండా చేసుకున్నావు కదా. అవి ఉన్నాయి అనుకోకుండా జరిగినటువంటిది అన్న. అప్పుడు వేద మంత్రాలు అవన్నీ ఇప్పుడు ఊళ్ళో పెళ్ళి అవి ఏమి మరి ఎక్కడ? ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణం, టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో మా వెంకట బావ అని ఉంటాడు. ఈ ఆయన నా పెళ్లి పెద్ద. ఆయన ఎందుకంటే నువ్వు కావాలనుకున్నావు చేసుకోవాలనుకున్నావురా, ఎవరు వచ్చారు ముగ్గురు అటెండ్ అయ్యారు అంతే. ఆయన చేసిండు. ఇప్పుడు అత్యంత లేకుంటే ఏదో చేయాలి చేసిన మా వాళ్ళు వచ్చారు చాలా మంది. ఇక్కడ హైదరాబాద్ ఉంటే మా వదిన ఉంటుంది ఒక ఆమె కూడా వచ్చింది, బంధుమిత్రుల దగ్గర వాళ్ళు ఒక 20 మంది వరకు వచ్చారు. అదే మంత్రాలు చదివితేనే పెళ్ళిళ్ళు నిలబడతాయి, పిల్లలు అంటారు అది తప్పు. మళ్ళా అంతేనా, మంత్రాలు చదివితేనే పెళ్ళిళ్ళు నిలబడతాయి, మంత్రాలు చదివితేనే పిల్లలు పుడతారని అది తప్పు. అంతేలే, అట్లా అనుకుంటే చాలా మందికి ఇరిపోయిన వాళ్ళు ఎవరు మంత్రాలు చదివించుకొని, అంటే మంత్రాలు చదివి 10 మంది పాపన వాళ్ళు కూర్చొని పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఏముండదు అన్న, వాళ్ళ మధ్యలో మన మధ్యలో ఒక అండర్స్టాండింగ్, ఒక సఖ్యత, ఒక అర్థం చేసుకునేటువంటి ఆలోచన ఉండాలి. అది ఉంటే ఏ మంత్రం ఉన్నా ఏ తంత్రం ఉన్నా లేకపోయినా జీవితాలు నిలబడతాయి. ఇట్లా ఇడిపోతే అట్లా ఇడిపోతాయి కూడా అంతే. అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. అది మా మధ్యలో చాలా అద్భుతంగా ఉన్నది, చాలా మంచిగా ఉంటాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు రాకపోకలు మీ ఇంటికి వాళ్ళు ఉంటాయి కదా, ఇంత పేరు వచ్చింది ఇంత ఉన్నది కదా అని వాళ్ళు తర్వాత ఇక వస్తుంటారు పోతుంటారు. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. పండగలలో ఆచార సాంప్రదాయాలు అన్నిటికీ ఎక్కడ కూడా మనం రిస్ట్రిక్షన్స్ పెట్టి నువ్వు వీళ్ళింటికి పోదు, నువ్వు మీ అమ్మగారింటికి పోదు, పలానోడు ఇంత కట్నం తెచ్చుకున్నాడు నాకు ఇంత కట్నంగా ఏది లేదు. చాలా విశాలంగా బ్రతుకుతున్నాం అంతే. ఓకే, అంటే కుటుంబ పరంగా కానీ ఇట్లా అంటే కులరహిత సమాజాన్ని కోరుకున్నటువంటి అంతేనా? అట్లా మరి నువ్వు కులరహిత సమాజాన్ని కోరుకునేటటువంటి భావజాలాన్ని అవును వ్యాప్తి చేయాలని అనుకున్నాడు. కులరహిత పాటలు ఏమన్నా అంబేద్కర్ మీద, పూలే మీద పాడినామన్నా, సావిత్రిబాయి పూలే మీద. అంబేద్కర్ మీద మన ప్రసాద్ రాసిండు, ఇది బొమ్మ కాదిరి నా చిట్టి తండ్రి. తర్వాత ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, మచ్చ దేవేంద్రన్న. తర్వాత మళ్ళీ నువ్వే లేని దేశాన మా బతుకులు మారేనని అంబేద్కర్ మీద ప్రసాద్ రాసిన పాటని ఒక పాట. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, బాబా సాయేబు బాట మరువద్దు నాయి బిడ్డ. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, అంబావాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, తను నమ్మిన సిద్ధాంతం మన బతుకులకు ఒక మార్గం, తన త్యాగం గొప్పదిరా కులమానము ఎవరంట అని బౌద్ధాన్నే నమ్మిండు నవ భారత బుద్ధుడు అయ్యిండు. అతడే మన దిక్సూచి సాధించు తన బాటలో నడిచి. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఈ పాట బాగా పాపులర్ అయింది. అవును, ప్రసాద్ పాట. అయితే ఈ బొమ్మ కాదురు అనేది ఇంకొక పాటలో చరణంగా ఉండేనా ఇది? దీని పల్లవి చేసుకున్నాడా? లేదన్నా, అయితే ఇది అంటే తను చెప్పినటువంటిది ఏంటంటే, వాళ్ళ ప్రసాద్ కొడుకు ఏదో అంబేద్కర్ బొమ్మను పట్టుకుని ఆడుతున్న టైంలో సడన్గా తనకు థాట్ వస్తే పాట రాసిండు. ఓకే, యాక్చువల్గా ఇది తనే వాడదాం అనుకున్నాడు అసలు. అంటే ఏమనుకో, అప్పుడు సెక్రటేరియట్లో April 14 సందర్భంగా పాడిండు ఆయన ఫస్ట్ సెక్రటేరియట్లో. నాకు ఎందుకో మంచిగా అనిపించింది. ప్రసాద్ నడిన బాబాయ్ పాట నేనే వాడతా ఫిక్స్ అయిపోయిగా, ఆప్షన్ ఇంకా వేరే ఏం పెట్టుకోకని డిమాండ్గానే అడిగేసిన. ఓకే అని చాలా పాప. దాని తర్వాత మళ్ళీ ఏమైపోయే వాళ్ళము మత్స్యదేవంతరన్న రాసినటువంటి పాట.
ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మనస్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం బతుకు వగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కదా నేటి దినం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. రాజ్యాంగం అణువు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి ప్రాణం పోసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జన నుదుటి రాతను అంబేద్కరు మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. అంటే కుల సమాజానికి వ్యతిరేకంగా, అంటే నువ్వు అంటే ఇంటర్నల్గా నీకు ఒక విప్లవ భావజాలం ఉండి విప్లవ రకమైనటువంటి సాహిత్యాన్ని ఇదంతా చదవటం కానీ నేర్చుకోవటం కానీ నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ప్రభావం కానీ ఇదంతా కూడా నీకు ఒక రకంగా పోరాట అధ్యయనమే అంతే కదా. అంటే నేను అంటే మీకు చెప్ సందర్భం కాబట్టి 2000 నేను ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు అంటే నా సమకాలీకులంతా అప్పుడు రేలా స్టార్ట్ అయిందన్న. అంటే నాకు పాటల మీద ఒక మోజు ఉన్నది కాబట్టి పాటలు పాడాలి, అంటే ఫోక్ వైపు ఉన్నాయి, సినిమా వైపు లేను. మళ్ళీ పాడేది లేక నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది. అంటే ఇవి పాడితేనే ఎక్కువ పబ్లిక్ మనల్ని చప్పట్లు కొట్టేది ఊర్లలో, వీటితోటి ఎక్కువ ప్రేమలు చూపించేది కాబట్టి ఇటువైపు ఉన్నాం. అయితే నేను ఎందుకు పోవాలనుకున్నా రేలారే అని నేను ఇట్లా అనుకుంటున్నాను సోమన్నతో చెప్పినా నేను. అంటే మనం అనుకునే కాన్సెప్ట్ వేరు కదా తమ్మి, అటుపోతే సమాజం ఏం ఆలోచిస్తుంది మన గురించి, ఇచ్చా అట్లా పోవద్దని అన్నాడు సింపుల్గా. కాబట్టి ఇంకా నేను అటువైపు కూడా అంటే జానపదాల వైపు నేను ఎక్కువ పోలే. పోయిందంటే ఒకే ఒక పాట, అది మీరు రాసినటువంటి పాట అన్నా, నాకు నచ్చి మళ్ళీ మీ కాంచి తీసుకున్న పాట. గోలుకొండ గొల్లకొండ పిల్ల పాట ఉంటుంది, గోలుకొండ గొల్లకొండ పిల్ల బోనమెత్తిన బోనకొండ చుట్టుగోడ గోలుకొండ పిల్ల చూపిస్తారా సుక్కల కొండ, చుట్టుగోడ గోలుకొండ పిల్ల చూపిస్తారా సుక్కల కొండ. ఇది ఒక్కటే జానపదం పాడిన. ఓకే, అన్ని ఉద్యమ గీతాలు అది కూడా నాకు నచ్చాన. అంటే నువ్వు మిమ్మల్ని ఆ పాట అడిగినప్పుడు కూడా అది జానపదం కాదు తమ్మి, ఆ కొండకు ఉన్నటువంటి చరిత్ర ఇది, అది గొల్లకొండ అనే విషయం చాలా మందికి తెలియదు. అది గతంలో అది వాళ్ళదే అది అని మీరు ఆ నేపథ్యాన్ని చెప్తూ రాసిన సందర్భంలో నాకు వాళ్ళదే అది. యాదవులు యాదవులు గొర్రెలు కాసుకొని ఉన్నటువంటి కొండ. తెలంగాణ రాష్ట్ర సిద్ధించిన తర్వాత నువ్వు తెలంగాణ సంస్కృత సారథిలో యా గట్టిగా పనిచేసినావు. ఇప్పుడు 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 తెలంగాణ రాష్ట్రం ఆ పరిపక్వత సాధించి పెట్టింది, తర్వాత ప్రభుత్వాలు కూడా మారినాయి. అంటే నీ పాట ఒరిసిన ఎట్లుండబోతుంది? వాస్తవానికి అయితే అన్న నేను మొదటి నుంచి బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నినాదము తెలంగాణ ఉద్యమంలో సోమన్నతో ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం దళిత భోజన ఉద్యమాలే. తర్వాత అటు ఇటు కొన్ని అవకాశాలు ఉన్నప్పుడు కూడా పోకుండా ఇటువైపే పనిచేసినాం, ఒకటే పార్టీ ఒకటే ఎజెండా కింద. కాబట్టి మళ్ళీ ఇప్పుడు అటువైపే అన్న సారథి అనేది అది ఉంటేనేమో చేసుకుంటాం, లేకపోతే లేదు. కాబట్టి 100% పార్టీ వైపే. సరే, ఇవాళ ఒక పెద్ద శిఖరం మనకు రాలిపోయింది. గద్దరన్న పాట లేకుండా తెలంగాణ యొక్క సంస్కృతిని ఊహించలేవు కదా. అట్లా గద్దరం మీద కూడా నువ్వు పాట పాడినావు, మంచి పాట. అవునన్న, మొన్న రవీంద్ర భారతిలో అంతకుముందు సభల్లో కూడా నేను విన్నా, చాలా మంచి పాట. అది చాలామంది మనల్ని వినటానికి మళ్ళొకసారి కూలిపోయేనే మా పాటల శిఖరం, రాలిపోయేనే ఓ పేదల రాగం, నింగిక గసినాది ఓ ఎర్రని గానం, నింగిక గసినాది ఓ ఎర్రని గానం, పయనమైపోయినాది పోరు ప్రవాహం,
జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. అడవి గుండె పైన నీ పాట సంతకం, పీడిత జన విముక్తికి పట్టిన పంతం. సమసమాజ నిర్మాణం వైపే పయనం, జీవితమంతా ప్రజా ఉద్యమగానం. పేదోళ్ళ పాట కూతుపాకి మోత బహుమతి, పేదోళ్ళ పాట కూతుపాకి మోత బహుమతి. ఆ తూటాలను కడుపులోన పాట దాసుకున్నది జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. ఇట్లా అదే రోజు ఈ పాట చేసినామన్న. అయితే అన్న ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కోసము గద్దరన్న బట్టి విక్రమార్క గారితో పాదయాత్ర చేసిండు. ఆ ముగింపు అన్ని విషయాలలో ఆయన ముందు వరుసలో ఉన్నాడు. సరే, ఆయన సిద్ధాంతాన్ని, ఆయన ఎర్ర జెండా అన్నిటిని పక్కన పెట్టినప్పుడు కూడా ఆయన సరే ఏదో అనుకున్నాడు, వచ్చేసింది కాబట్టి సెక్యులరిజం కావాలి, సెక్యులరిజం మతతత్వంగా జాతీయ స్థాయిలో బీజేపీ అనేది మతతత్వం అనేది పెరిగిపోతుంది. కులాల పేరుతోటి మతాల పేరుతోటి విచ్చలవి కాబట్టి దానికి బలమైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అనుకున్నాడు. కాంగ్రెస్ పార్టీతో గద్దరన్న పనిచేసింది కాబట్టి మొన్న కంటైన్మెంట్లో గద్దరన్న కుదురు వెనలకకి ఇచ్చారు, ఓడిపోయింది. ఇప్పుడున్న పరిస్థితులలో వెంటనే గద్దరన్న కుటుంబం నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు కానీ ఎంపీకి కానీ ఇవ్వాలి. ఎందుకంటే వేవ్ కాంగ్రెస్ వైపు ఉన్నది, కాంగ్రెస్కు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా వాళ్ళకి చట్టసభలలో గద్దరన్న చివరి రోజులలో బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఏ విధంగానైతే తుపాకీని వదిలి తూటాలను వదిలి ఓటు అనే ఆయుధం వైపు గద్దరన్న వచ్చిన తర్వాత అదే ఓటుతోటి చట్టసభలలో ఎవరైతే కూర్చుంటున్నారో ఆ చట్టసభలలో గద్దరన్న కుటుంబానికి, అది గద్దరన్న జీవిత సహచరి కావచ్చు, గద్దరన్న కూతురు కావచ్చు, గద్దరన్న కొడుకు కావచ్చు, ఖచ్చితంగా ఈ చట్టసభలలో వాళ్లకు ప్రాతినిధ్యం అనేది ఉండాల్సిందే. ఉంటే దాని యొక్క ప్రియారిటీ పెరుగుద్ది అనేది, అప్పుడు మాత్రం వాళ్ళు గద్దరన్న మీద చూపించే ప్రేమ నిజమే అనుకుంటాం. లేకపోతే ఇదంతా పై పైన ప్రేమ, అంతే. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఈ పత ఇది ఇది ఈ అవార్డు పేరు ఇవన్నీ కాదు, ఖచ్చితంగా వాళ్ళ ప్రాతినిధ్యం అక్కడ ఉండాలి. ఇంకోటి దానికి తోడు ట్యాంక్ బండ్ మీద గద్దరన్న విగ్రహం పెట్టాలి. అంతే, పెట్టాలి, భారీ విగ్రహం పెట్టాలి. ఏదో పెట్టినాం అంటే పెట్టినాం, తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం లాకు కాకుండా ప్రతి సంవత్సరం వాళ్ళు ఒప్పుకున్నట్టు జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా చేసేవాళ్ళే, అది అధికారిక జయంతులు వర్ధంతులు. కానీ విగ్రహాన్ని కూడా గద్దరన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఖచ్చితంగా ప్రజలకు నిత్యం అందుబాటులో గద్దరన్నను చూస్తేనే గద్దరన్న చేసిన త్యాగం పోరాటం గుర్తు ప్రభుత్వం కూడా గద్దరన్నని పెట్టారు, అధికారిక లాంఛనాలు దాని మీద అనేక విమర్శలు అవన్నీ పక్కన పెట్టి కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా అధికారిక లాంఛనాలతో చాలా పెద్ద ఎత్తున చూసారు కదా, చాలా గొప్పగా జరిగింది. నన్ను ఇచ్చిన దేవుడేవో నా కాకు జింపినాడు, సిడికేతేవో ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేంది, బండ తీరు ఉండేది నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా పానవం తిరిగి కాబట్టి ఆతలైతే వ్యాయిగాయనా పానవం తిరిగి కాబట్టి అడికెళ్ళి బావాలు బయలుదేరే సోజాలో సోజాలో నాగమలి అడవిలో ద్రవ నాశిలకాయ్.